Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రఘురామను పక్కన పెట్టి స్పీకర్ను ఖరారు చేసిన చంద్రబాబు. ఏపీలో ఎన్డీఏ కూటమి పాలన మొదలైంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ ఎన్నికల హామీలు అమలు దిశగా అడుగులు వేస్తున్నారు. మంత్రివర్గం కూర్పులో ఈసారి చంద్రబాబు గతం కంటే భిన్నంగా వ్యవహరించారు. పలువురు సీనియర్లను పక్కన పెట్టారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్పు చేశారు. ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్ ఎంపికపైన కసరత్తు ప్రారంభించారు. ఇద్దరి పేర్లు కొత్త స్పీకర్గా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. చంద్రబాబు ఈ విషయమై ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఏపీ శాసనసభ కొత్త స్పీకర్ ఎంపికపైన చంద్రబాబు తన నిర్ణయం ప్రకటించనున్నారు. అసెంబ్లీలో టీడీపీ కూటమి ఏకపక్షంగా సీట్లు సాధించింది. టీడీపీ 135, జనసేన 21, బీజేపీ 8 సీట్లు గెలవగా వైసీపీ 11 సీట్లకే పరిమితమైంది. ప్రతిపక్షం బలహీనంగా ఉండడంతో చంద్రబాబు ఎవరికి స్పీకర్ పదవి ఇస్తారనే చర్చ మొదలైంది. మంత్రివర్గంలో గతంలో అవకాశం రాని కొందరు సీనియర్లకు ప్రాధాన్యత ఇచ్చారు. అదేవిధంగా కొత్త వారికి అవకాశం కల్పించారు. ఇక శాఖల కూర్పులోనూ చంద్రబాబు ఆచితూచి వ్యవహరించారు. కూటమి ప్రభుత్వం కావడంతో సమిష్టిగానే నిర్ణయాలు ఉంటాయని చంద్రబాబు, పవన్ ప్రకటించారు. స్పీకర్ పదవి కోసం జనసేన, బీజేపీ నుంచి ఎవరూ ఆశావాహులు లేరు. దీంతో మంత్రి పదవి దక్కని సీనియర్లకు స్పీకర్ పదవి ఇస్తారనే చర్చ సాగుతోంది. మంత్రివర్గంలో క్షత్రియ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం దక్కలేదు. కూటమి అధికారంలోకి వస్తే రఘురామరాజుకు స్పీకర్ పదవి ఇస్తారనే ప్రచారం సాగింది. రఘురామ తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. దీంతో ఆయనకు ఇవ్వడం సందేహంగానే కనిపిస్తోంది. పార్టీ సీనియర్లలో చింతకాయల అయ్యన్న పాత్రుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ధూళిపాళ నరేంద్ర పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే ఆర్థిక శాఖ ఇచ్చిన సామాజిక వర్గానికే స్పీకర్ పదవి ఇవ్వరనే వాదన ఉంది. దీంతో ఉత్తరాంధ్ర నుంచి చింతకాయల అయ్యన్న పాత్రుడును స్పీకర్గా ఖరారు చేస్తారని పార్టీ ముఖ్యనేతల అంచనా. డిప్యూటీ స్పీకర్గా రఘురామరాజు లేదా లోకం మాధవిలో ఒకరికి అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. 1-2 రోజుల్లోనే స్పీకర్ ఎంపికపైన చంద్రబాబు నిర్ణయం తీసుకోనున్నారు.